देवक अन्यायम चेयड़ानी क्षमे कुमार ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పక తప్పదు రామ ముందు మీకు మంచి నీళ్లు తీసుకొస్తాను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో క్లిప్ ని జానకి రాముడు అనే సీరియల్ నుండి తీసుకున్నాం సో ఇందులో మనం ఏం చూడబోతున్నాం అంటే చెప్పండి గైస్ సో చూడండి ఎందుకంటే ఆల్రెడీ చెప్తుంటే సో ఫస్టే చెప్పేస్తున్నారు అంటున్నారు కొంతమంది సో వాళ్ళ కోసం ఫస్ట్ చెప్పను వీడియో మొత్తం చూడండి గైస్ సో దట్స్ ఇట్ గైస్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇంతటి అనర్థానికి ఒడిగట్టావు రామ ఇంతటి పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందుగా కేవలం ఒక్కసారైనా మీ తల్లిని సంప్రదించాలనే ఆలోచన కూడా రాలేదా ఎవరో ఒక మనిషి ఏదో అన్నాడని నీవు రఘువంశపు కోడలిని అడవులలో బతకమని శపించడం న్యాయమా ఇదెక్కడి ధర్మం రామా పుత్ర వ్యామోహం అభద్రత భావం లోభం అహంకారాలు వీటన్నిటి వల్ల నా బుద్ధి నశించిపోయింది రామా ఆ కారణంగా నేను మిమ్మల్ని అడవులకు పంపించే దారుణమైన నిర్ణయం తీసుకున్నాను జనకనందని సీత ఏం తప్పు చేసిందని తనను పరిత్యజించేంతటి ఆలోచన చేసా మా అందరి దృష్టిలోను తమరి స్థానం దైవంతో సమానం కానీ తమరి నాడు ఆ విశ్వాసాన్ని కోల్పోయారు బావగారు మేమంతా అనుకునే వాళ్ళం దైవం చేతిలో ఎవ్వరికి ఏ అన్యాయం జరగదని అటువంటి తమరే నిరపరాధి అయినా నిష్కళంకమైన సీతక్కైన చేయని తప్పుకు ఎందుకు శిక్షించారు రామ కనీసం ఒక్క క్షణం ఆలోచించి ఉండా సీత గర్భంలోని సంతానం గుర్తొచ్చేది తన పట్ల ఇంత అన్యాయం చేయడం ద్వారా నీవు తప్పు చేసావు రామ అది పెద్ద తప్పు చేసావు నేను కూడా ఒక మాటనే నీవు ఒక మాటకు అన్యాయం చేయడాని మాత్రం ఎన్నటికీ క్షమించలేను కుమార ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పక తప్పదు రామ ఒకవేళ ఈనాడు నీవి ప్రశ్నలకు సమాధానం చెప్పని పక్షంలో ఈ ఇక్ష్వాకు యొక్క మహాపరాక్రమ వంశం శాశ్వతంగా కలంకితమైపోతుంది రామచంద్ర నీవింకా మౌనంగానే ఉన్నట్లయితే నీవు పాటించాల్సిన లోతైన రాజధర్మం నీవు చేసిన ఈ అద్భుత త్యాగం నీ యొక్క ఆదర్శ కార్యాచరణ అన్ని వ్యర్థమైపోగలవు పుత్ర కనుక నీవన్నీ స్పష్టంగా చెప్పాల్సి ఉంది నీవు ఈ దురదృష్టకరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం నీవు నీ యొక్క ధర్మపత్ని సీతను పరిచయించి తనని శాశ్వతంగా అడవికి ఎందుకు పంపావు నేను జానకిని ఎంత మాత్రమో పరిత్యజించలేదు రాముడి నుండి జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు రాముడు జానకిని వదిలిపెట్టలేదు అయితే ఆ రాజసింహాసనం పైన కూర్చోవాల్సిన రాజుకు తన పట్టపురాణి జానకిని వీడక తప్పలేదు ఈ రాజుకైనా సరే తన వ్యక్తిగత సుఖం కోసమే తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడ ఉంటుంది ఒకవేళ ఆ అధికారమే ఉంటే ఈనాడు రాజభవనంలో జానకి లేకుండా ఉండేది కాదు ఈ రాజైన ప్రజల అవసరాలను తీర్చడం కోసం తన యావత్ జీవితాన్ని ధారపోస్తాడు కానీ ప్రజలు జానకి వంటి సాధ్వీని రావణుడి బందిగానే చూశారు అందుకే నేను జానకిని రాణిగా ప్రకటించడాన్ని సహించలేకపోయారు వారి ఉద్దేశం ప్రకారం జానకి శీలవతి ఎంత మాత్రమో కాదు రాణి దాకా ఎందుకు వారి ఆలోచన ఏమిటంటే నేను జానకిని ఇక్కడి దాకా తీసుకురావడం అతిపెద్ద తప్పని అందుకే అయోధ్యను పరిపాలించే రాజా రాముడు విధి లేక తన రాజధర్మాన్ని నిర్వర్తించాల్సి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అడిగాను మీరే చెప్పారు మాత ఒక స్త్రీ ఔన్నత్యం తన గౌరవ మర్యాదలు తన పవిత్రతల నిర్ధారణ ఈ సమాజం అందులోని వ్యక్తులే చేస్తారని గురుదేవ తమరిని కూడా అడిగాను నేను ఒకవేళ రాజు తన వ్యక్తిగత నిర్ణయం
ప్రజలకు ఇష్టం లేకుంటే ఆ రాజు ఏం చేయాలన్నాను తమరే చెప్పారు రాజనే వారికి స్వపర భేదాలు ఉండకూడదని అతడి దృష్టిలో అందరూ ఒకటేనని చెప్పారు తనకి ప్రజలైన ఒకటే బంధువులైన ఒకటే ఆ కారణం వల్లే అయోధ్యకు రాజైన రాముడి ముందు తన ధర్మపత్నిని పరిత్యజించడం తప్ప మరొక మార్గం లేకపోయింది అందువల్ల ప్రాణానికి ప్రాణమైన జానకి క్షమించండి ఏ సీతామాతను సంరక్షించుకోవడం కోసమే ఈ లక్ష్మణ స్వామి 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం నిరంతరం మెలకుగా ఉన్నాడు ఏ జానకి మాతను లంక నుండి విముక్తురాలిని చేయడం కోసమై శ్రీరామచంద్ర ప్రభువు అసురేంద్రుడైన లంకేశుని అతడి అసుర సైన్యాన్ని వినాశనం చేశారో నేడు అంతటి సీతామాతే ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నారు నేడు వారిని చూసేవారు గాని వారిని సంరక్షించేవారు గాని ఈ అడవిలో ఎక్కడా లేరు శ్రీరామ ప్రభు ఉన్నమాటే చెప్పారు హనుమా ఈ సింహాసనం నాకు అగ్నిపర్వతంలా మారింది ఈ దావాగ్నిలో నేను నిరంతరం జ్వలిస్తున్నాను ఈ లోకంలో నాకు ఎక్కడా శాంతి లభించబోదా హనుమా అంతపురంలో అయోధ్యలో ఈ ప్రపంచంలో రాముని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు ప్రజలంతా రాజా రాముని నిర్ణయాలకై ఎదురు చూస్తున్నారు కానీ ఆ నిర్ణయాల ఫలితంగా జానకి రాముడి హృదయం ఏమవుతుందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు హనుమా ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే నాకు ఈ పరిస్థితిలో సహాయం చేయగలవు కేవలం నువ్వు మాత్రమే కారడవిలో సీతకు సహాయం అందించగలవు ప్రభు ఎందుకింత పని చేస్తున్నారు నేను తమరి దాసుడను మన సీతాదేవి నాకు మాత కదా వారి జీవనానికి రక్షణనివ్వడం నా తక్షణ కర్తవ్యం ప్రభు ఇది నాకు దక్కిన వరం అనుకుంటాను నాకు సీతామాతను సేవించే అదృష్టం కలిగింది తమకు నేను మాట ఇస్తున్నాను సీతామాత అడవిలో ఉన్నంత కాలం నేను వారి కన్నుల్లో కన్నీటిని ఎంత మాత్రం రానివ్వను నేను నా జీవితం అంతటిని వారి సేవలోనే తరింపచేసుకుంటాను ఇక నాకు సెలవిప్పించండి ప్రభు माता 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 మీరు కొంచెం జాగృతగా ఉండాలి ముందు మీకు మంచి నీళ్ళు తీసుకొస్తాను ఇదిగోండి మాతా మాతా ఈ ఫలాలను ఆరగించండి మీకు ఆకలిస్తూ ఉంటుంది కదా తమరేమీ భయపడకండి నా పేరు మారుతి నా వేగం వాయువేగంతో సమానం ఈ అడవంతా నాకు ఒక ఆట స్థలం తమరికి ఇక్కడ ఏ కష్టమూ ఉండదు ఇక్కడికి దగ్గరలో మా గురుదేవుని ఆశ్రమం ఉంది నేను వెంటనే అక్కడికి వెళ్ళి మా గురుదేవుని తీసుకొస్తాను తమరు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే కూర్చొని వీటిని ఆరగించండి చూడండి ఎన్ని ఫలాలున్నాయో నేను గురుదేవుని తీసుకొస్తాను గురుదేవా ఋషివర్య తమరు కనులు తెరవండి
మా మాత అత్యంత దుఃఖం ఆవేదనలతో వ్యధచెంది ఈ నిర్జన వనంలో పరితపిస్తున్నారు. కనులు తెరవండి ఋషివర్య, వారిని రక్షించండి. కేసరి నందన హనుమ, పౌను గురుదేవ, శ్రీరామ ప్రభువు తన రాజధర్మం రఘువంశ ప్రతిష్టను పెంపొందించడానికై సీతామాతను పరిత్యజించారు మహర్షి. మరోసారి దుర్గమారణ్యంలో మా సీతామాత పడరాని కష్టాలు పడాల్సి వస్తోంది. గురుదేవ, తమ ఆశ్రమానికి సమీపంలో దీనాతి దీన స్థితిలో అనాథలాగా విలపిస్తూ ఉన్నారు మహర్షి. ఇదంతా విధి ఆడించే నాటకం. ఇది ఏదో ఒక రూపంలో ఏదో ఒకనాడు సంభవించవలసింది. సీతాదేవి ఎక్కడున్నారో నన్ను వెంటనే వారి వద్దకు తీసుకువెళ్ళాం. రండి గురుదేవ. చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక థింగ్ గైస్, ఏంటంటే మన సెకండ్ ఛానల్ పెట్టాం కదా, సో చాలా ఇన్ఫర్మేటివ్ ఛానల్. అండ్ అలాగే అందులో మనం ఫ్యాక్ట్స్ మొత్తం తెలియని విషయాలన్నీ తెలుసుకోవడానికి అప్లోడ్ చేస్తూ ఉంటాను గైస్. అండ్ అలాగే టెంపుల్స్ గురించి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అందుకే గైస్, సో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి గైస్. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, మనం ఆల్రెడీ గివ్వే పెట్టాం కదా, సో అందులో కూడా చాలా ఎక్కువ మంది ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. సో నేను చెప్పాను కదా ర్యాండమ్గా 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తానని, సో 10 డేస్ వరకు చెప్తూ ఉంటాను గైస్. అలాగే చెప్తున్నాను. సో ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లోకి వెళ్ళి ఆ వీడియో ఉంటుంది కదా, సో వీడియోని క్లిక్ చేస్తే, ఏం వీడియో అంటే మొత్తం టాప్ 10 సూపర్ చూయో మొత్తం నేను మూఢనమ్మకాలు ఉంటాయి కదా, సో అవి సో టాప్ 10 మూఢనమ్మకాలు మొత్తం వరల్డ్ మొత్తంలో ఇండియాలోనే అనుకుంటాం మూఢనమ్మకాలు అవన్నీ అని. కాకపోతే వరల్డ్ మొత్తంలో ఉన్న టాప్ 10 మూఢనమ్మకాలు ఏంటో ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవి. సో ఏంటంటే కొంత విచిత్రంగా ఉంటాయి, కొంచెం స్ట్రేంజ్గా మొత్తం ఏంటి ఇలా కూడా ఉంటాయి మూఢనమ్మకాలు అన్నట్టు ఉంటాయి గైస్. సో అందుకే వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. గివ్అవే ఎందుకు పెట్టానంటే లైక్ కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేశాను కదా, సో అందుకని ఒక చిన్న గివ్అవే కింద భగవద్గీత బుక్స్ అండ్ 500 క్యాష్ ఇద్దాం అనుకున్నాను గైస్. సో అందుకనే 10 మెంబర్స్ని ఎంతమంది పెడతారో ఫస్ట్ 10 లాస్ట్ 10 అని కాకుండా టోటల్ పెట్టిన వాటిలో మొత్తం ర్యాండమ్గా 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అనేది ఇస్తాను గైస్. సో వాళ్ళకే, ఎందుకంటే లైక్ ఫస్ట్ పెట్టిన వాళ్ళకే ఇచ్చేస్తే మళ్ళీ లాస్ట్ పెట్టిన వాళ్ళకి అంటున్నారు మేము కూడా పెట్టాం కదా మాకు ఏలేదని. అందుకే ఒక టూల్ యూజ్ చేసి ర్యాండమ్గా 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసిస్తాం గైస్. సో ప్లీజ్ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు కూడా నాలెడ్జ్ఫుల్ ఇన్ఫర్మేషనే కదా, ఏ ఇన్ఫర్మేషన్ ఏది పెడుతుంది పెట్టట్లే కదా, సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. సో అంతే గైస్, ఇక వీడియో విషయానికి వస్తే వీడియో చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కింద కామెంట్స్ గురించి చెప్తాను గైస్. సో వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కింద కామెంట్స్ కూడా ఏమంటున్నారంటే లైక్ మొత్తం ఇది తప్పుగా పెడుతున్నారు, రామాయణం అనేది ఇలా లేదు అలా లేదు అంటున్నారు. సో ఆల్రెడీ చెప్పాను గైస్, రామాయణం ఎలా ఉన్నా కానీ లైక్ మనకి చూసి మనం ఏం నేర్చుకోగలం, మనం ఏం అర్థం చేసుకోగలం అలా చూడండి గైస్. అంతేగాని మీరు రామాయణం అలా లేదు, చిన్న స్క్రీన్ పెడుతుంది మేము చూడలేకపోతున్నాం, పెద్ద స్క్రీన్ పెట్టండి, సో ఇలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి. సో వాటికి ఏం చెప్తా అంటే ఆన్సరు, సో మేబీ కొత్త సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, ఏంటంటే ఫుల్ స్క్రీన్ పెట్టడం వల్ల మనకి కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకనే వాటిని ఫేస్ చేయడానికి స్క్రీన్ అనేది అలా ఉంటుంది. అండ్ మీరు ఏ రియాక్షన్ వీడియోస్ అన్నా చూసుకోండి, నేను పెట్టేదానికంటే చాలా చిన్నగా ఉంటాయి గైస్. నేనేంటంటే కొంచెం రిస్క్ చేస్తే కొంచెం పెద్దగా పెడుతున్నాను. సో అందుకు గైస్ మీరు వెళ్ళి లైక్ యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి రియాక్షన్ వీడియోస్ అని, వాళ్ళు ఎంత చిన్నగా పెడతారో మీకే తెలుస్తుంది అండ్ పక్కన వాళ్ళు ఎంత ఉంటారో తెలుస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు రియాక్ట్ అవుతారు మధ్య మధ్యలో వీడియోకి, నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే అలా అవుతుంటే మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ అలాగే మీరు ఇంకా వద్దు అని వస్తారు ఇక. సో అందుకనే మన కంటెంట్ ఇంపార్టెంట్. సో కంటెంట్ చూసి మనం ఏం నేర్చుకోగలం అదే ఇంపార్టెంట్ గైస్. మీకు ఫుల్ స్క్రీన్ కావాలి, ల్యాగ్ ఉన్నా పర్లేదు అనుకుంటే డిజ్నీ ప్లస్ హాస్టల్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అందరూ వెళ్ళి కూడా చూడొచ్చు గైస్. సో ఇది గైస్, సో వీడియో గురించి మాట్లాడలేకపోయినాను. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ఈ వీడియో చూసారు కదా, సో దీనికంటే బాగుంటుంది నెక్స్ట్ వీడియో. సో అస్సలు మిస్ అవ్వకనే నెక్స్ట్ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.